ఏపీలో వైసీపీ సర్కార్ ఓ కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రజా ప్రతినిధులపై వస్తున్న ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ రాజ్ శాఖతో ఆదేశాలు ఇప్పించింది ఇప్పటి వరకు సొంత ప్రభుత్వంలో ఎలా ఉన్నా పర్వాలేదని భావిస్తున్న చాలా మంది ప్రజాప్రతినిధులకు ఈ ఉత్తర్వులు భారీ షాక్ ఇచ్చాయి దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక ఈ ఆదేశాలని తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏపీలో వైసీపీ అధికారులకు వచ్చాక ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొందరు అధికారిక సమావేశాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీసుకుని వస్తున్నారు అధికారిక సమావేశాలన్న సంగతి మర్చిపోయి వాటిలో తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వామ్యుల్ని చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు హెచ్చరించినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇలా జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో వారిపై అధికారులు కూడా వెంటనే దూకుడుగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండడం లేదు దీంతో ఇన్నాళ్లు వేచి చూసిన అధికారులు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా తమ కుటుంబ సభ్యుల్ని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అధికార పార్టీ వారైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వదిలిపెట్టొద్దని సూచించారు దీంతో అధికారులు కూడా కొరడా జుళిపించడం మొదలుపెట్టారు ఏపీలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో మరియు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ పంచాయతీ రాజశాఖ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు నిబంధనలను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యులను తీసుకొస్తే ఇకపై అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజాప్రతినిధుల యొక్క భార్య భర్తలు కుటుంబ సభ్యులు చుట్టాలు పాల్గొంటున్నారని అంతేగాక పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం కమిషనర్ దృష్టికి ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్లకు ఆయన తెలిపారు దీనిపై స్పందించి తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు అధికారిక కార్యక్రమాల్లో తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వామ్యుల్ని చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ప్రజాప్రతి జాబితాను కూడా పంచాయతీ రాజకీయ శాఖ కమిషనర్ తన ఆదేశాల్లో పొందుపరిచారు వీటి ప్రకారం ఇకపై ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో మరియు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదని తెలిపారు అలా పాల్గొంటున్నారని తెలిస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ ఎంపీడీఓ డిపిఓ జడ్పీ సిలపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ముప్పై ఏడు ఐదు ప్రకారం ప్రజాప్రతినిధుల భరిత కుటుంబ సభ్యులు చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఆయన హెచ్చరించారు ఇలాంటి సమస్యలు ప్రజల దృష్టికి వస్తే పంచాయతీరాజ్ కమిషనర్ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకు సూచించారు